విజయదశమిని పురస్కరించుకుని దుర్గాదేవి దర్శనానికి వచ్చిన భవానీ భక్తులకు షేక్ సిరాజ్ ఆధ్వర్యంలో పండ్లు మజ్జిగ తాగునీరు అందించారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో షేక్ సిరాజ్ జనసేన మీడియా కోఆర్డినేటర్ గరికపాటి శివశంకర్ ఆధ్వర్యంలో భవానీలకు అవసరమైన ఆహార ఏర్పాట్లు చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి అనేక మంది భవానీలు కాలినడకన టూ వీలర్స్ పైన అమ్మవారి దర్శనానికి బయలుదేరారు. వారందరికీ అనేక ప్రాంతంలో వివిధ సేవలు అందించారు. కులాలకు మతాలకు అతీతంగా మానవ సేవ చేయాలని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచిస్తారని శివశంకర్ తెలిపారు. కొనిదెల పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తితో సనాతన ధర్మ పరిరక్షణ కొరకు మొన్న 1వ తారీఖున హనుమాన్ జంక్షన్ నుంచి 48 కిలోమీటర్లు విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి పాదయాత్రగా మేము వెళ్ళటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మన మతాన్ని ప్రేమించండి, పరమతాన్ని గౌరవించండి. ఈ స్ఫూర్తితో ఇక్కడ గన్నవరం నియోజకవర్గంలో ముస్లిం సోదరులు, క్రైస్తవ సోదరులు కలిసి ఇక్కడ మన గన్నవరం మీద నుంచి విజయవాడ దేవీ నవరాత్రుల సందర్భంగా పాదయాత్రగా వెళ్తున్న భవానీ భక్తులకు ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో ఉచిత పలహారము, పానీయాలు ఇవన్నీ ఇవ్వటం జరిగింది. ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో మన మతాన్ని ప్రేమిద్దాం, పరమతాన్ని గౌరవిద్దాం అనే నినాదంతో గన్నవరం నియోజకవర్గంలో ముస్లిం సోదరులు, క్రైస్తవ సోదరులు పాదయాత్ర వచ్చే భవానీలకి అల్పాహారం, పండ్లు, అట్లాగే మెడిసిన్ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన గరికపాటి జనసేన నాయకులు గరికపాటి శివశంకర్ గారు, అట్లాగే మన షేక్ సిరాజ్, అట్లాగే సుబానీ గారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి శివశంకర్ గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. కళ్యాణ్ గారి ఆశయాల మేరకు మనం ప్రయత్నిస్తున్నాం. అదేవిధంగా ముస్లిం సోదరులు, క్రైస్తవ సోదరులు నిర్వహించిన ఈ కార్యక్రమానికి అశేషంగా ఆదరణ లభించింది. జన సైనికులు సిరాజ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు భవానీ భక్తుల అందరికి కూడాను మెడికల్ ఎయిడ్ పలహారాలు అన్ని కూడాను ఇక్కడ గన్నవరంలో ఏర్పాటు చేయడం జరిగినది. మేము ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నామంటే ఈ రోజున ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, హిందూ సోదరులు, క్రైస్తవ సోదరులు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మన డిప్యూటీ సీఎం గారు చెప్పారు, మన మతాన్ని ప్రేమిద్దాం, పరమతాన్ని గౌరవిద్దాం అన్న విధంగా ఈరోజు అందరం కూడా కలిసి అన్నదమ్ముల్లాగా మెలగాలి అనేటువంటి సంకేతాన్ని ఈరోజు మా గన్నవరంలో మేము బీజాలు నాటేటువంటి విధంగా మేమందరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నా పేరు షేక్ సిరాజ్, జనసేన పార్టీ గన్నవరం నియోజకవర్గం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఆదేశాల మేరకు గన్నవరం నియోజకవర్గంలోని జనసేన పార్టీ ఎలక్షన్ మీడియా కోఆర్డినేటర్ గరిపాటి శివశంకర్ గారి ఆధ్వర్యంలో గన్నవరం మండల అధ్యక్షులు పచ్చిపాల లక్ష్మణ్ రావు గారి సూచనలతో ఈరోజు దేవీ నవరాత్రుల సందర్భంగా పాదయాత్రగా మా గన్నవరం నియోజకవర్గం నుంచి వెళ్తున్న భవానీలందరికీ అల్పాహారం, ఫ్రూట్స్, పండ్లు, టాబ్లెట్లు, వాళ్ళకి కాల్ పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్, ఫ్రూట్స్, వాటర్, అల్పాహారం అన్నీ అందించడం జరుగుతుంది. కుల మతాలకు భేదాలు తావు లేకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మన మతాన్ని ప్రేమిద్దాం, పరమతాన్ని గౌరవిద్దాం అని స్ఫూర్తి తీసుకొని యువకులందరూ, యువతంతా నడవాలని చెప్పి కోరుకుంటున్నాం.